அதுல ஃப்ரெண்ட்ஸ் மீடியேட் உப்புமா செய்ய போறேன். தீனிக்கு ஸ்டவ் மேல கடாய் பெட்டி உப்புமா வேசி அதுல ஜீரகர நெய் வேசி బాగా வேக்கணி ஒரு ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కడాయి మేల పెట్టి అందులో ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి తర్వాత కొద్దిగా అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకొని శనగపప్పు ఆవాలు మినపప్పు కరివేపాకు వేసుకొని జీలకర్ర నూనె పెట్టి వేసిన కదా మరి అవసరం లేదు. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు గ్లాస్ నీళ్ళకి 2 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. తర్వాత మనం వేపిన నూకలో సాల్ట్ వేసుకొని మనం కలుపుకోవాలి. ఎందుకంటే ఇందులో మనం పాలు 1 గ్లాస్ నూకకి 1 గ్లాస్ నీళ్ళు 1 గ్లాస్ పాలు వేసుకోవాలి. అందువల్ల పాలు వేస్తాం కాబట్టి ముక్క వేడి పదే బట్టి పాలు అందుకే మనం నూకలోనే సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత నీరు బాగా మరిగాక అందులో నూక వేసుకొని చూడండి ఎలా కలుపుతున్నాము. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. తర్వాత 1 నిమిషం మూత పెట్టి వేసేసి చూడండి ఎంత బాగా ఉప్మా రెడీ అయ్యిందో. చాలా బాగా రెడీ అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించుకోవాలి. దించుకొని చూడండి ఎంత బాగా రెడీ అయ్యిందో. చల్లారాక సర్వ్ చేసుకొని తినేయడమే అంతే.